ఆత్మ ప్రకాశమానం దానిని మనకు తోచినట్లు భావించకూడదు ఆత్మను వేరే విధంగా భావించడమే బంధం ఆత్మకు చీకటి వెలుగులు ఉండవు కేవలం తేజోమయమై ఉంటుంది అని ఆ భావనే బంధాలను తొలగిస్తుంది ఆత్మ తనకు తానే అఖండ ప్రకాశమై భాసిస్తూ ఉంటుంది అలాంటి ఆత్మానుసంధానమైన దేహం భక్తి రూప ధ్యానం చేయి పరిపక్వమై సమాధి అనబడే నిరతిశయానంద మోక్షకతి చేకూరుస్తుంది మహాత్ములు స్వానుభవసంతాన శక్తి వలనాన్ని మోక్షం పొందటం సాధ్యం అని చెప్పారు అలా కాకుండా నేను అనే తద్బోధ నాశనం కానంతవరకు మాయావృక్ష నీడలోనే సాధకుడు ఉంటున్నాడు ఒకసారి తద్భోధ చలవగానే మాయావృక్షం వేరు తగిన వృక్షం వలె నశించురు ఏ మార్గమును అనగా భక్తి ధ్యాన జ్ఞాన మార్గములలో దేనిని అభ్యసించినను అహంకారం నాశనం చేసుకునే సులభమైన మార్గమును ఎంచుకోవాలి దేహమునే నేను అనుకోవటం పంచకోశ మాత్రమైన మూడు దేహములను ఉద్దేశించి చెప్పినట్లు అవుతుంది ఆ ఒక్క భావం తొలగిపోతే మిగిలిన దేహ భావనలు తమంత తామి తొలగిపోతాయి అందువలన నేను అనే తలంపుతో పరమేశ్వరునికి ఆత్మతో అనుసంధానం చేసి నిశ్చలంగా ఉండటమే శ్రేష్టమైన సాధన ఇదే వేదాంతం చెప్పే ఆఖరి సిద్ధాంతం